नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో కమ్మగా నోరూరించే ఈ వంటల్ని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి। ఈ పండక్కి ఇలా కమ్మగా వండుకొని ఇంటిలి పాలందరూ కూడా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను। అలాగే మీ అందరికీ ముందుగా మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి। ఈ సంక్రాంతి మీకు భోగ భాగ్యాలను సిరి సంపదలను నిండుగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ శ్రావణి। మరి లేట్ చేయకుండా ఈ పండక్కి చేసుకునే ఈ 10 రకాల పిండి వంటలను 1 by 1 చూసేద్దాం రండి। చలికాలంలో నువ్వుల లడ్డు తినడం హెల్త్ కి చాలా అంటే చాలా మంచిది। ఇక్కడ నేను నువ్వుల లడ్డును చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా పర్ఫెక్ట్ గా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను। అంటే ఇక్కడ నేను పాకంతో కాకుండా చాలా ఈజీగా చేసి చూపిస్తాను। పాకంతో చేసినట్లయితే ఒకవేళ పాకం పర్ఫెక్ట్ గా కుదరకపోతే లడ్డూలు గట్టిగా అయిపోతాయి। అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా ఇలా చేసుకోండి। సాఫ్ట్ గా అసలు గట్టిగా ఏ మాత్రం రాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది। మరి నువ్వుల లడ్డును చేసి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా మీ కోసం ఒక కప్పు నువ్వులను అలాగే ఒక కప్పు బెల్లాన్ని తురిమి తీసుకోండి। ఇలా చిన్న చిన్నగా చితకొట్టి తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి నువ్వులను వేసి తక్కువ మంటపైన దూరగా వేపండి। వీటిని ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించండి। అంటే ఇవి చిటపటమంటాయి కదా, అలా అనడం స్టార్ట్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇదే పాన్ లోకి 2 టీస్పూన్ల నెయ్యిని తీసుకోండి। ఇందులో తరిగిన బెల్లం వేసి తక్కువ మంటపై మాత్రమే బెల్లాన్ని కరిగించండి। మీరు ఒకవేళ హై ఫ్లేమ్ లో బెల్లాన్ని కరిగిస్తే మాత్రం బెల్లం చాలా ముదిరిపోయి నువ్వుల ఉండలు చాలా గట్టిగా వస్తాయి। కాబట్టి లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించండి। అలాగే ఒక ప్లేట్ లోకి కొద్దిగా నెయ్యిని తీసుకొని ప్లేట్ కి రాసి రెడీగా పక్కన పెట్టుకోండి। ఈ ప్రాసెస్ మీరు ముందుగా చేసుకోవడం బెస్ట్। ఇందులోనే 1/2 టీస్పూన్ యాలకుల పొడిని కూడా వేసి బెల్లాన్ని కరిగించండి। మీరు పాకం పట్టి చేయాలంటే ఎలా చేయాలో కూడా వీడియోలో చెప్తాను, వీడియోని పూర్తిగా చూడండి। చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది। ఇలా బెల్లమంతా కరిగాక వేయించిన నువ్వులను వేసి మిక్స్ చేసుకుందాం। ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి। ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే చేయండి। ఇది మీరు లడ్డూలు చేసేటప్పుడు గుర్తుంచుకొని చేయండి। ఇప్పుడు నెయ్యి రసం ప్లేట్ లోకి తీసుకుందాం। ఇది వేడిగా ఉన్నప్పుడే అంటే ఒక 5 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని లడ్డూలా చేసుకుందాం। ఈ మిశ్రమం మరీ చల్లారితే లడ్డూ కట్టడం కొంచెం కష్టమవుతుంది। చూడండి, మన ఫస్ట్ లడ్డూ రెడీ అయిపోయింది। ఇలాగే మిగతా అన్ని కూడా లడ్డూలా చేసుకుందాం। ఈ లడ్డూలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి। పాకంతో చేసిన లడ్డూలు అనుకోండి, పాకం కొంచెం ముదిరినా లడ్డూలు గట్టిగా అయిపోతాయి, కానీ ఇందులో ఆ రిస్క్ అనేది ఉండదు। జస్ట్ బెల్లం కరిగిన వెంటనే నువ్వులను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే చాలు, పర్ఫెక్ట్ గా లడ్డూలు తయారైపోతాయి। ఈ లడ్డూలను స్టోర్ చేసుకొని నెల రోజుల వరకు తినేయచ్చు। రోజుకి ఒకటి తిన్నా చాలు, ఒంటికి కాల్షియం అనేది బాగా అందుతుంది। ఈ లడ్డూలను పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా తీసుకోవచ్చు। పిండి వంటల్లో ఒకటైన ఈ జంతికలను చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా అలాగే చాలా సింపుల్గా చేసి విధానాన్ని చేసి చూపిస్తాను। మీరు వీటిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో। ఈ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలను చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం। ముందుగా 1/2 కప్పు పుట్నాల పప్పును మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పిడిలా గ్రైండ్ చేయండి। ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేశాక ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండిని జల్లించి తీసుకుందాం। 2 కప్పుల బియ్యం పిండిని, అంటే గ్రామ్స్తో వచ్చేసి ఒక 300 గ్రాముల వరకు ఉంటుంది। ఇందులోనే గ్రైండ్ చేసిన పుట్నాల పిండిని కూడా వేసి పిండంతా బాగా జల్లించండి। మీరు కేజీల కొద్దీ జంతికలను ప్రిపేర్ చేస్తుంటే 1 కేజీ బియ్యానికి 1/2 కేజీ పుట్నాలను తీసుకొని పిండి పట్టించండి। ఇలా జల్లించగా వచ్చిన ఎక్స్ట్రాస్ని పాడేయండి। ఇందులోనే 1/4 టీ స్పూన్ వామును, అంటే కొందరు ఓమా అని కూడా అంటారు, అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని,
నేనిక్కడ కారానికి బదులుగా మిరియాల పొడిని వేస్తున్నాను జంతికలు తెల్లగా రావడానికి మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు 2 టీ స్పూన్ల బటర్ ని వేసి పిండికి బాగా పట్టించండి మీరు బటర్ ప్లేస్ లో వేడివేడి ఆయిల్ ని కూడా తీసుకోవచ్చు ఇలా కలిపాక వాటర్ ని కొంచెం కొంచెం వేస్తూ సాఫ్ట్ పిండిలా కలపండి ఇలా సాఫ్ట్ పిండిలా కలిపాక మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పిండిని నారనిద్దాం ఈలోగా జంతికలు ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని వేడి చేయడానికి పెట్టండి ఇప్పుడు ఇలాంటి 3 రంధ్రాల బిల్లను తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసుకుందాం ఇందులోనే కొద్దిగా ఆయిల్ ని వేసి జంతికల మెషిన్ కి బాగా రాయండి దీనివలన పిండి అనేది సైడ్స్ కి అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు వెడల్పాటి గంటెను గాని లేదా ఏదైనా స్టీల్ ప్లేట్ ని గాని తీసుకొని కొద్దిగా ఆయిల్ ని రాసి జంతికలను చేసుకుందాం కొత్తగా చేసే వారికైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది అలాగే ఇలా చేయడం వలన జంతికల షేప్ అనేది కూడా చక్కగా వస్తాయి ఇలా చేసిన జంతికలను వేడివేడి ఆయిల్ లో ఇలా గంటెను రివర్స్ లో అంటే ఆయిల్ లో పడుతుంది జాగ్రత్తగా గంటెను ఇలా రివర్స్ లో అనండి ఇలా ఆయిల్ లో ఫ్రీగా ఫ్రై చేసేటట్లు 1 2 లేదా 3 కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేయండి అలాగే వెంటనే టర్న్ చేయకుండా ఇవి కాస్త గట్టిపడ్డాక మరో పక్కకి తిప్పి ఫ్రై చేయండి మీరు వీటిని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి అలాగే లోపల పిండి పిండిగా సరిగ్గా ఫ్రై అవ్వక మెత్తగా ఉంటాయి కాబట్టి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఆయిల్ లోనే ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అలా చేయండి జంతికల చుట్టూ వచ్చే నురుగ తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలాగే పిండి మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకోండి అంతే ఎంత టేస్టీగా క్రిస్పీగా జంతికలు రెడీ అయిపోయాయి ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి అరిసెలు చూస్తేనే తినేయాలనంత టెంప్టింగ్ గా చాలా చాలా బాగుంటాయి అయితే మీరు అరిసెలు చేసే ముందు ఇక్కడ చెప్పబోయే స్టెప్స్ ని టిప్స్ ని పాటించి చేయండి అరిసెలు పాడవకుండా చక్కగా చాలా బాగా కుదురుతాయి మరి నోరూరించే ఈ అరిసెలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అరిసెల కోసం బియ్యం ఏవైతే తీసుకుంటారో అవి కంట్రోల్ బియ్యం అంటే రాషన్ బియ్యం తీసుకోండి అరిసెలు చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను 1 కేజీ కంట్రోల్ బియ్యం తీసుకున్నాను వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 12-15 గంటలు బాగా నానబెట్టండి అరిసెల కోసం బియ్యం అనేవి బాగా నానాలి ఇక్కడ నేను ఒక 15-16 గంటలు బియ్యం బాగా నానబెట్టాను చూడండి బియ్యం పైన వాటర్ కూడా కాస్త నురగగా వచ్చాయి ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ ని వడగట్టి తీసుకుందాం ఇలాగే ఒక అరగంట వదిలేయండి బియ్యంలోని వాటర్ అనేవి ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్ లో గాని లేదా పిండి మిల్లులో గాని పిండి చేసి తీసుకోండి ఈ పిండిని ఒకసారి బాగా జల్లడపట్టి జల్లించి తీసుకుందాం ఇలా జల్లించడం వలన ఏమైనా పెద్ద పార్టికల్స్ ఉంటే అవి సెపరేట్ అవుతాయి కానీ ఇలా జల్లించడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు ఇలా జల్లించడం వలన తడి బియ్య పిండి సాఫ్ట్ గా వస్తుంది అలాగే ఒకవేళ మీరు మిల్లులో పిండి పట్టించి ఉంటే పిండి మీకు కరెక్ట్ కొలతలతో వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఒక్కోసారి మిల్లులో పిండి పట్టించడం వలన పిండి కాస్త తక్కువగా కూడా వస్తుంది లేకపోతే మీరు బియ్యం నానబెట్టేటప్పుడే ఒక 100-200 గ్రాముల బియ్యాన్ని ఎక్కువగా వేసి నానబెట్టుకోవడం బెస్ట్ ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన 1 కేజీ బియ్య పిండికి 700 గ్రాముల బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా చితగొట్టి తీసుకోండి ఈ అరిసెల కోసం బియ్య పిండి అలాగే బెల్లం క్వాంటిటీ ఈ వీడియోలో చెప్పినట్టుగా కరెక్ట్ గా తీసుకోండి అంటే 1 కేజీ బియ్య పిండికి 700 గ్రాముల బెల్లం తీసుకోవాలి బెల్లం ఎక్కువగా తీసుకున్నా తక్కువగా తీసుకున్నా అరిసెలు సరిగ్గా రావు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక మందపాటి గిన్నెలోకి తీసుకుందాం ఇందులో ఒక 20 ml అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి లో ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ బెల్లాన్ని కరిగించండి మీరు ఈ పాకాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్ గా ప్రిపేర్ చేయండి బెల్లం అంతా కరిగిపోయింది
ఇలా బెల్లమంతా కరిగాక 1-2 నిమిషాలు పాకాన్ని ఉడికించండి. ఇదే టైంలో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేయండి. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే రిఫైన్డ్ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పాకం అనేది తీక పాకంలా వచ్చింది. మనకు ఈ అరిసెల కోసం ముద్ద పాకం రావాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. నీళ్ళ గిన్నెలో కొంచెం పాకం వేసి చెక్ చేసుకుందాం. చూడండి, సాగినట్టుగా పాకం అనేది రాలేదు. మరో 1/2 నిమిషం పాటు పాకాన్ని ఉడికించి ఆ తర్వాత చూస్తే చూడండి, పాకం పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా మనం ఏ షేప్ లో మలిస్తే ఆ షేప్ లో రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రిపేర్ చేసిన తడి బియ్య పిండిని వేసుకుంటూ కలపండి. ఈ ప్రాసెస్ కోసం ఇద్దరు ఉండాలి. అంటే ఒకరు పిండి వేస్తూ ఉంటే మరొకరు బాగా మిక్స్ చేయాలి. మరొక విషయం ఏంటంటే, పాకం అనేది సరిగ్గా రాకముందే పిండి వేసి కలిపితే అరిసె ఆయిల్లో వేయగానే విరిగిపోయి ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా కాక మీరు మరీ గట్టి పాకం చేస్తే అరిసెలు చాలా గట్టిగా వస్తాయి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పిండి మొత్తం కలిపాక ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. అయితే మనం చేసిన ఈ అరిసెల పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ముందుగా చెక్ చేసుకుందాం. ఇలా చిన్నగా అరిసెల పిండిని తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. చూడండి, మనం వేసిన చిన్న పిండి ముద్దైన బాగా పొంగింది. అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు అరిసెలు చేయడానికి ఏదైనా బటర్ పేపర్ పైన కానీ లేదా పాలిథిన్ పేపర్ పైన కానీ కొద్దిగా నెయ్యిని రాసి అరిసెల్లా చేసుకుందాం. ఇలా చేతివేళ్లతో ప్రెస్ చేస్తూ ఉంటే రౌండ్గా వస్తుంది. ఇలా మీరు ఒక్కొక్కటి చేస్తూ ఫ్రై చేయడం కష్టంగా అనిపిస్తే ఒకేసారి 3-4 అరిసెలు చేసి ఆ తర్వాత ఫ్రై చేయండి. ఇలా చేసిన అరిసెను వేడివేడి ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లోనే 2 పక్కల టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. అరిసెను ఫ్రై చేసేటప్పుడు బాగా పొంగినట్టుగా వస్తే మీరు పట్టిన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు. 2 పక్కల కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా చిల్లుల గంటలోకి తీసుకొని ఏదైనా బాక్స్తో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటకొస్తుంది. ఇలాగే పిండి మొత్తం కూడా అరిసెల్లా చేస్తూ ఫ్రై చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ అరిసెల రెసిపీ మీకు పర్ఫెక్ట్గా రావడానికి నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను. మీరు కూడా ఈ స్టెప్స్ని పాటించి అరిసెలను ఓసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. అరిసెలు పాడవడం అనేదే ఉండదు. ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి చెక్కలు. తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే గారెలు అని అంటారు. ఈ చెక్కలను చాలా క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. బయట స్వీట్ షాప్లో కొన్నట్టే చెక్కలు చాలా కరకరలాడుతూ వస్తాయి. పిండి కలిపే విధానాన్ని నుంచి ఫ్రై చేసే వరకు అన్ని టిప్స్ని కూడా మీతో రెసిపీ చేస్తూ చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఆ తర్వాతే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ పక్కాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను 1 కేజీ బియ్య పిండితో గారెలు అంటే చెక్కలను చేస్తున్నాను. కాబట్టి 1 కేజీ బియ్య పిండికి సరిపడా మిగతా ఇంగ్రీడియంట్స్ని చెప్తాను. మీరు పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మిక్సీ జార్లోకి 1/2 కప్పు ధనియాలను తీసుకోండి. ఇందులో ధనియాలు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 15 వెల్లుల్లి రెబ్బలు లేదా 1 ఫుల్ ఎల్లిగడ్డను పొట్టు తీసి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 పచ్చిమిర్చీలను వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కూడా గ్రైండ్ చేయొద్దు. ఇలా కోర్స్లా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు బియ్యపిండిలోకి 1/2 కప్పు నానబెట్టిన శనగపప్పును అలాగే 1/2 కప్పు నానబెట్టిన పెసరపప్పును వేయండి. ఈ పప్పులను 1 గంట ముందు నానబెట్టి తీసుకోండి. అలాగే ఇలా పెసరపప్పు, శనగపప్పు యాడ్ చేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇందాక మనం గ్రైండ్ చేసిన వాటిని కూడా యాడ్ చేయండి.
ఇందులోనే సన్నగా తరిగిన పిడికెడంత కరివేపాకు 2 టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు 1.5 టీ స్పూన్ నుండి 2 టీ స్పూన్ల వరకు పడుతుంది 2 టేబుల్ స్పూన్ల బటర్ ని వేసి పిండికి బాగా కలపండి ఇందులో బటర్ వేయకపోయినా క్రిస్పీగానే వస్తాయి కానీ బటర్ వేయడం వలన టేస్ట్ అయినా క్రిస్పీ అయినా మరింత బాగుంటుంది ఇలా కలిపాక ఈ పిండిని ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వాటర్ ని యాడ్ చేయండి పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్ళను కొంచెం కొంచెం వేస్తూ సాఫ్ట్ పిండిలా కలపండి ఇలా మెత్తగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి 10 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ ని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం చేతులకు అప్లై చేసుకుంటూ నిమ్మ సైజ్ అంత బాల్స్ లా చేసుకుందాం ఇలా మనం అన్ని ఒకేసారి చేసేస్తే పిండి ముద్దలు ఆరిపోయినట్టుగా అవుతాయి కాబట్టి ఒక 15-20 పిండి ముద్దలు చేశాక చెక్కల్లా ఒత్తుకోవాలి అయితే చెక్కలను రెండు విధాలుగా చేసి చూపిస్తాను అంటే పూరి మెషిన్ తో ఎలా చేయాలో లేకపోతే మరో విధంగా ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ముందుగా పూరి మెషిన్ లోకి ఇలా పాలిథిన్ కవర్ ని గాని లేదా బటర్ పేపర్ ని గాని తీసుకొని కొద్దిగా ఆయిల్ ని రెండు పక్కలా కూడా రాసి పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేస్తే ఇలా రౌండ్ గా వస్తాయి మరొకటి ఏంటంటే ఈ చెక్కలు ఎంత పలచగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయనేది గుర్తించండి అలాగే గారె మొత్తం కూడా ఈవెన్ గా అంటే ఒక పక్కన లావుగా మరో పక్కన సన్నగా కాకుండా సమానంగా ప్రెస్ చేసి తీసుకోండి మీ దగ్గర ఇలాంటి పూరి ప్రెస్ లేకపోతే పాలిథిన్ కవర్ లో గాని లేదా బటర్ పేపర్ కి గాని కొద్దిగా ఆయిల్ ని రాసి పిండి ముద్దను పెట్టి ఇలా రోల్ చేయండి మరీ గట్టిగా రోల్ చేయకుండా స్లోగా చేస్తే మెషిన్ లో చేసే దానికంటే కూడా రౌండ్ గా పలచగా వస్తాయి మీ వీలును బట్టి పూరి మెషిన్ లో లేదా ఇలా రోల్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా చేసిన చెక్కలను ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక మాత్రమే చెక్కలను ఆయిల్ లో డ్రాప్ చేసుకుందాం ఫ్రై చేయడానికి వీలుగా 3 లేదా 4 యాడ్ చేసి హై ఫ్లేమ్ లోనే టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలా మనం పిండి వంటలు చేసేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే ఒకరు ప్రెస్ చేస్తూ ఉంటే మరొకరు ఫ్రై చేస్తూ చేసుకోవచ్చు ఇలాగే అన్ని కూడా చేస్తూ ఫ్రై చేయడమే అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా గారెలు తయారైపోయాయి సో ఫ్రెండ్స్ ఈ క్రిస్పీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇవాల్టి మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబీ పువ్వులు చాలా టేస్టీగా క్రిస్పీగా తిన్నకొద్దీ తినాలనిపించే మంచి రుచికరమైన వంటకం ఈ రోజ్ ఫ్లవర్స్ ని అందరూ కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి మరీ తింటారు మరి అంత టేస్టీగా ఉండే ఈ గులాబీ పువ్వులను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ వేలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి మీకు రోజ్ ఫ్లవర్స్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎన్నో టిప్స్ ని కూడా మీతో షేర్ చేస్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మరి ఈ గులాబీ పువ్వులను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఒక కప్పు మైదా పిండిని అలాగే ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి ఇందులోకి 1/4 కప్పు పంచదారను వేయండి మీరు పంచదారను పొడి చేసి వేస్తుంటే ఒక కప్పు పంచదార పొడిని వేయండి ఇందులోనే 1/4 కప్పు కార్న్ ఫ్లోర్ ని వేస్తున్నాను ఇలా కార్న్ ఫ్లోర్ వేయడం వలన గులాబీ పువ్వులు చాలా క్రిస్పీగా రావడమే కాదు గులాబీ గుత్తి నుండి పువ్వు ఈజీగా ఊడివస్తుంది వీటిని ఒకసారి బాగా మిక్స్ చేశాక అవసరాన్ని బట్టి వాటర్ ని వేసి చిక్కగా కలపండి ఇలా కలిపాక మూత పెట్టి ఒక గంట సేపు అలా పక్కన పెట్టేయండి గంట తర్వాత చూస్తే చక్కెర పూర్తిగా కరిగిపోయింది ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే చిటికెడంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి ఇలా కనీసం ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేయాలి పిండి అనేది ఫ్లఫీగా రావాలి అలాగే పిండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా క్రీమీలా ఉండాలి అంటే ఇలా డ్రాప్ చేసి చూస్తే కింద పడుతుంది చూడండి తీగల్లా అలా రావాలన్నట్టు
ఇప్పుడు గులాబీ పూలు చేయడానికి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి. ఈ ఆయిల్ తో పాటు గులాబీ గుత్తిని కూడా ఈ ఆయిల్ లో పెట్టి ఒక 5 నిమిషాలు బాగా వేడి చేయండి. గులాబీ గుత్తి బాగా వేడైతేనే పిండి అనేది గులాబీ గుత్తికి పట్టుకుంటుంది. గుత్తి బాగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్ లో పెట్టి గుత్తిని పిండిలో ఒక 3 వంతుల వరకు ఇలా డిప్ చేసి ఆయిల్ లో పెట్టండి. ఇలా స్లోగా కదుపుతూ ఉంటే గుత్తి నుండి గులాబీ పువ్వు సెపరేట్ అవుతుంది. ఒకవేళ మీకు సెపరేట్ అవ్వకపోతే ఇలా చాకుతో గాని లేదా స్పూన్ తో గాని చివర్లు విడదీస్తే ఈజీగా గుత్తి నుండి గులాబీ పువ్వు సెపరేట్ అవుతుంది. ఫస్ట్ ఒక 2-3 గులాబీ పువ్వులు అంత ఈజీగా ఊడిరావు. ఈ గులాబీ పువ్వును లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా రెండు పక్కలా కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే బయటికి తీసాక మరి కాస్త రంగు వచ్చి నల్లగా కనపడతాయి. కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు మరొకటి చేయడానికి మళ్ళీ గులాబీ గుత్తిని బాగా వేడి చేయండి. ఇలా గులాబీ పువ్వు చేసే ప్రతిసారి కూడా గుత్తిని బాగా వేడి చేయండి. అలాగే పిండిని కూడా ప్రతిసారి ఇలా కలిపి గుత్తిని పిండిలో 3 వంతులు ముంచి ఫ్రై చేయడమే. ఇలా స్లోగా కదుపుతూ ఉంటే గుత్తి నుండి గులాబీ పువ్వు ఊడి వచ్చేస్తుంది. రెండు పక్కలా కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలాగే పిండి మొత్తం కూడా చేసి ఫ్రై చేయడమే. మీకు గులాబీ పువ్వులు బాగా రావడానికి కొన్ని టిప్స్ ని కూడా చెప్తాను. ముందుగా ఈ గులాబీ గుత్తి లేకపోతే ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు లేదా స్టీల్ షాప్ లో అడగండి, అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ చూపించిన కొలతలతో పిండి కలిపి ఆ తర్వాత గులాబీ పువ్వులు చేస్తే బాగా వస్తాయి. అలాగే చాలా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ తినేయచ్చు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలిపోని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. అలాగే మీరు గులాబీ గుత్తిని కొనేటప్పుడే జాగ్రత్తగా మంచి షేప్ ఉన్న గులాబీ గుత్తిని తీసుకోండి. మీరు కొత్త గులాబీ గుత్తితో గులాబీ పువ్వులు చేస్తుంటే ఒక 2-3 రోజులు ఆయిల్లో పెట్టి ఆ తర్వాత చేస్తే గులాబీ పువ్వులు చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి. ఇలా కొన్ని టిప్స్ ని పాటిస్తే చాలు, గులాబీ పువ్వులు ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఏంటి ఫ్రెండ్స్, కరకరలాడే ఈ గులాబీ పువ్వుల రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన కామెంట్ ని అందించండి. ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ క్రిస్పీ రెసిపీ వచ్చేసి పనస తోరణాలు. వీటిని సంపెంగ పూలని కూడా అంటాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు చేసే పనస తోరణాలు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో ఆ సింపుల్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇలోకి 1 కప్పు వరకు ఆశీర్వాద్ ఆటాను తీసుకుందాం. ఇలా 1 కప్పు వరకు తీసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. అలాగే ఇలా మనం బియ్య పిండిని తీసుకోవడం వలన మనం చేసే సంపెంగ పువ్వులు అనేవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇందులోనే చిటికెడంత ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసి ఫస్ట్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక 1 టేబుల్ స్పూన్ వరకు బాగా వేడి చేసిన నెయ్యిని వేసి మిక్స్ చేసుకుందాం. నెయ్యి ఇష్టపడని వారు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని వేడి చేసైనా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని యాడ్ చేశాక వెంటనే చేతితో కలపకుండా ఫస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేయండి. ఆ తర్వాత చేతితో రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఒకసారి నెయ్యిని పిండికి ఇలా బాగా పట్టించాక ఇప్పుడు నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. అలాగే పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ సాఫ్ట్గా కలపకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా కలపండి. ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా కలపడం వలన మనం చేసే పనస తోరణాలు అనేవి మెత్తగా రాకుండా క్రంచీగా వస్తాయి. ఇలా పిండిని కలిపాక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత పిండి మూతను తీసుకొని మరోసారి మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి కలిపాక పిండిని ఇలా కొంచెం తాల్చినట్టుగా చేసి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి పిండి ముద్దలన్నీ సమానంగా తీసుకోవడం వలన మనం చేసే సంపెంగ పువ్వులు అనేవి అన్నీ కూడా సమానంగా ఈక్వల్గా వస్తాయి. పిండి ముద్ద అనేది మరీ ఎక్కువగా కాకుండా చిన్న పూరికి సరిపడా ఇలా చిన్న పిండి ముద్దల్లా తీసుకోండి. పిండి ముద్ద సైజ్ అనేది పెద్దగా తీసుకుంటే మనం చేసే పనస తోరణాలు అనేవి చాలా పెద్ద సైజులో వస్తాయి.
కాబట్టి ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లా తీసుకుంటే మనం చేసే పనసతోనలనేవి పలచగా చేసుకోవచ్చు, దాని వలన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దల్ని కవర్ చేశాక ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసేటప్పుడు మనం పూరీలా రౌండ్గా కాకుండా కొంచెం అవిన్ షేప్లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ చేసుకుంటే మనం చేసే పనసతోనలు అనేవి మంచి షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేశాక మీరు కావాలంటే సైడ్స్ని కట్ చేసి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే ఇలా పొడవుగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాట్లు పెట్టండి. చివరిలో ఘాట్లు పెట్టకుండా మధ్యలోనే ఇలా ఘాట్లు పెట్టడం వలన మనం పనసతోనలను చక్కటి షేప్లో చేసుకోవచ్చు. ఇలా చేశాక చివరిలో ఇలా ఫోల్డ్ చేస్తూ కాస్త ఒత్తినట్టుగా చేస్తూ తీసుకోండి. చూడండి, పొరలు పొరలుగా ఇలా పనసతోనలను ప్రిపేర్ చేయాలి. చాలా ఈజీగా ఇలా మనం పనసతోనల స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలుంటే వారికి ఒకసారి ఇలా చూపించి చేయమన్నా కానీ చాలా ఈజీగా చేసి పెడతారు. ఇలాగే మిగతా పిండి మొత్తం కూడా పనసతోనల్లా చేసి తీసుకోవడమే. అయితే మీకు ఇలా పనసతోనల్లా కామన్ డిజైన్ కాకుండా ఇంకా వేరే డిజైన్లో చేయాలంటే మరొక మెథడ్ని కూడా చూపించబోతున్నాను. ఇలా పొడవుగా కట్ చేశాక ఇలా దగ్గరగా అనుకుంటూ ఫోల్డ్ చేయండి. ఇలా దగ్గరగా అనుకుని పనసతోనల్లా చేశాక ఇప్పుడు ఒక పక్క నుండి మధ్యలో నుండి ఇలా అని తీస్తే డిజైన్ అనేది ఇలా వస్తుంది. మీకు చూస్తుంటే ఈ డిజైన్ ఏదోలా అనిపించినా కానీ ఫ్రై చేసి మనం పాకంలో వేసి తీసుకునేసరికి ఈ డిజైన్ అనేది మంచి అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక పనసతోనలు 1x1 వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పనసతోనలు అనేవి ఎక్కువగా వేయకుండా ఫ్రై చేయడానికి వీలుగా ఇలా తీసుకొని ఓన్లీ మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలోనే ఫ్రై చేయండి. వీటిని మరీ లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పనసతోనలకు ఆయిల్ అనేది బాగా పడుతుంది. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి బయటకి తీసాక కాస్త మెత్తబడచ్చు. కాబట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇప్పుడు పాకం చేసే ప్రాసెస్ని చూద్దాం. మనం పిండిని ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే 1/4 కప్పు వరకు పంచదారను తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్లను తీసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ పూర్తిగా కరిగిపోయి పాకం అనేది మనకు తీగ పాకంలా రావాలి. మీరు ఈ స్వీట్ని కొంచెం సాఫ్ట్గా అప్పటికప్పుడు తినాలనుకుంటే లేత తీగ పాకమైనా పట్టొచ్చు, కానీ స్టోర్ చేసుకోవాలంటే మాత్రం ముదురు తీగ పాకంలా పట్టాలి. అప్పుడే మనం వీటిని స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి పాకాన్ని కాస్త ముదురు తీగ పాకంలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పాకాన్ని ప్రిపేర్ చేయండి. ఇలా 2-3 నిమిషాలు పాకాన్ని బాగా మరిగించాక పాకాన్ని చెక్ చేసి చూద్దాం. చూడండి, ఇలా కొంచెం పాకం తీసుకొని చూస్తే తీగ అనేది ఇలా క్లియర్గా రావాలి. ఇలా తీగ అనేది క్లియర్గా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి పనసతోనల్ని తీసుకుందాం. ఇలా పనసతోనల్ని తీసుకొని పాకాన్ని బాగా పట్టించండి. వన్స్ ఒకసారి పాకాన్ని బాగా పట్టించాక వెంటనే ఎక్స్ట్రా పాకాన్ని వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. పాకం అనేది మీరు ఎక్కువగా పట్టిస్తే పనసతోనలు అనేవి చాలా స్వీట్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ ఒకసారి అలా పాకాన్ని పట్టించి ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా పనసతోనలన్నీ కూడా పాకాన్ని పట్టిస్తూ తీసుకుందాం. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా పాకం వేడిగా ఉన్నప్పుడే చేయాలి, చక్కెరలా గడ్డకడుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా పట్టించేటప్పుడు చక్కెర అనేది గడ్డకట్టి ఉంటే అందులో కొంచెం నీళ్ళను వేసి కరిగించి మిగతా పనసతోనలకు పాకాన్ని పట్టించి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి చక్కెర అనేది ఇంకా గడ్డకట్టలేదు. అలాగే మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది. చూడండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత పాకం మిగిలిపోయింది. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. అలాగే రెసిపీ కజ్జికాయలు, వీటిని కొన్ని ప్రాంతాల్లో గర్జలు అని కూడా అంటారు.
అయితే ఈ వీడియోలో మనం నువ్వులతో చాలా హెల్దీగా కజ్జికాయలను ప్రిపేర్ చేసుకుందాం. ఇవి బయట నుండి క్రంచీగా లోపలి నుండి స్వీట్ అండ్ టేస్టీగా ఉంటాయి. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది బయట లేయర్ ఎంత పలచగా క్రిస్పీగా వచ్చిందో. ఈ నువ్వుల కజ్జికాయలు సూపర్ టేస్టీగా ఉండడమే కాదు చాలా హెల్దీ కూడా. మరి వీటిని టేస్టీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కప్పు నువ్వులను తీసుకొని మీడియం మంటపైన దోరగా వేయించండి. ఇవి దోరగా వేగాక స్టవ్ ఆపేసి నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నువ్వులను పాన్ లో అలాగే వదిలేస్తే ఎక్కువ ఫ్రై అయిపోయి నల్లగా అవుతాయి. కాబట్టి ఫ్రై చేసిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టండి. ఇవి చల్లారేలోపు పిండిని కలుపుకుందాం. మిక్సింగ్ బౌల్ లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోండి. ఈ రెసిపీ కోసం గోధుమ పిండి కాకుండా మైదా పిండితో చేస్తే చాలా బాగా వస్తాయి. స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇందులోని చిటికెడు ఉప్పుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని వేసి కలపండి. ఫస్ట్ స్పూన్ తో మిక్స్ చేయండి. నెయ్యి వేడిగా ఉంటుంది. ఆ తర్వాత చేతితో పిండిని బాగా కలపండి. నెయ్యిని పిండికి బాగా పట్టించాక వాటర్ ని కొంచెం కొంచెం వేస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలపండి. ఇలా సాఫ్ట్ గా కలిపాక ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ ఇలా రాసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వండి. దీని వలన పిండి సాఫ్ట్గా పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మరో పక్కన నువ్వులు కూడా చల్లారిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒకేసారి కాకుండా మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయండి. ఒకేసారి గ్రైండ్ చేస్తే నువ్వులు ముద్దల అవుతాయి. ఇలా పొడిలా మిక్సీ పట్టాక ఒక బౌల్లోకి తీసుకుందాం. మిక్సీ గిన్నెలో కొద్దిగా నువ్వుల పొడిని అలాగే ఉంచండి. ఇందులోకి 1 కప్పు చిన్న చిన్నగా చేసిన బెల్లం తీసుకుందాం. నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పడితే నువ్వులు పొడిలా అవవు కాబట్టి ఇలా సపరేట్గానే గ్రైండ్ చేసి తీసుకోండి. ఇందులోకి 4-5 యాలకులను వేయండి మంచి ఫ్లేవర్ కోసం. బెల్లం కూడా ఇలా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కజ్జికాయల కోసం 1 కప్పు నువ్వులకు 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. కజ్జికాయల్లోకి స్టఫింగ్ తయారైపోయింది. ఈ బౌల్ని పక్కన పెట్టి 10 నిమిషాల తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యింది. ఒకసారి అంతా కూడా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇప్పుడు నిమ్మకాయ సైజంత పిండిని తీసుకొని రౌండ్గా చేయండి. పిండి ముద్దను పొడి మైదా పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. మందంగా కాకుండా పలచగా తాళండి. అప్పుడే మీకు కజ్జికాయల లేయర్ క్రంచీగా టేస్టీగా వస్తుంది. ఇలా పలచగా తాల్చాక స్టఫింగ్ని తీసుకుందాం. 2-3 టీ స్పూన్ల నువ్వులు బెల్లం మిక్స్ని ఇలా మిడిల్లోకి తీసుకోండి. చివర్లో కొద్దిగా నీళ్లతో తడి చేసి మడత పెట్టండి. సైడ్స్ ఊడిపోకుండా ఇలా ప్రెస్ చేయండి. లోపల స్టఫింగ్ బయటకి రాకుండా బాగా నొక్కండి. ఇప్పుడు ఇలాంటి కజ్జికాయల స్పూన్ ఉంటుంది కదా, దీనితో ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి స్పూన్ లేకపోతే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా స్టఫింగ్కి కాస్త పిండిని వదిలేసి కట్ చేయండి. కజ్జికాయలను ఇలాగే మరో విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా స్టఫింగ్ పెట్టి నీళ్లతో తడి చేసి క్లోజ్ చేయండి. కజ్జికాయలను 4 స్పూన్తో డిజైన్ చేసుకుందాం. ఇలా డిజైన్ చేయడం వలన కజ్జికాయలకు మంచి లుక్ అనేది ఉంటుంది. లేదా మీరు కజ్జికాయలు చేసే మషిన్ మోల్డ్ ఉంటుంది కదా, దానితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కావాలంటే కజ్జికాయలకు ఉండే ఎక్స్ట్రా పిండిని కట్ చేయొచ్చు, లేదా అలాగే వదిలేసినా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలాగే అన్నీ కూడా కజ్జికాయలను ప్రిపేర్ చేయండి. వీటిని వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. 2 పక్కలా కూడా స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. మరో పక్కకి టర్న్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా తిప్పండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన కజ్జికాయలను కూడా ఫ్రై చేసి తీసుకోండి. చూడండి, అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదూ. ఒకటి విరిచి చూద్దాం. బెలూన్లా భలే పొంగింది.
చూడండి బయట పొర ఎంత పలచగా క్రంచీగా ఉందో ఇలా మనం పలచని పొరతో కజ్జికాయలు చేసుకుంటే క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఇలా నువ్వులు బెల్లంతో కజ్జికాయలను చేయండి రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఇవాల్టి మన మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ బెల్లం కొమ్ములు మన ఛానల్లో చక్కెర కొమ్ములు రెసిపీ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది బెల్లంతో చేసి చూపించమని అడిగారు అలాగే హెల్దీగా చేసి చూపించమన్నారు సో ఈ రోజు మీకు బెల్లంతో చాలా హెల్దీగా స్వీట్ రెసిపీని చేసి చూపిస్తాను అంటే మైదా పిండిని యూజ్ చేయకుండా గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్ గా బెల్లం కొమ్ములను టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోనే చిటికెడు ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని వేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీరు కూడా నేను చేసినంత పర్ఫెక్ట్ గా బెల్లం కొమ్మలను ఈజీగా చేసేస్తారు ఇందులోనే వేడి వేడి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి పిండికి బాగా కలపండి మనం చేసేది స్వీట్ రెసిపీ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది మన ఛానల్లో నెయ్యి ఫ్లేవర్ అంటే ఇష్టపడని కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అలాంటి వారు ఆయిల్ ని వేడి చేసి కూడా తీసుకోవచ్చు ఇలా రబ్ చేసినట్లుగా చేస్తూ నెయ్యిని పిండికి బాగా పట్టించండి ఈ మాయిన్ పర్ఫెక్ట్ గా కుదరాలి అంటే పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి అప్పుడే మనం చేసే ఈ బెల్లం కొమ్ములు చాలా క్రంచీగా సాఫ్ట్ గా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయనే విషయాన్ని గుర్తించండి వాటర్ ని కొంచెం కొంచెం వేస్తూ కొంచెం గట్టిగా చపాతీ పిండిలా కలపండి పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం గట్టిగా ఇలా కలిపి తీసుకోండి ఇప్పుడు పిండి ముద్ద పైన కొద్దిగా ఆయిల్ ని ఇలా అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని సెట్ అవనిద్దాం 10 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా కలపడం వలన కొమ్ములనేవి లేయర్స్ లేయర్స్ గా క్రంచీగా వస్తాయి ఇలా కలిపాక సగం పిండిని తీసుకొని రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసేటప్పుడు పొడి పిండిని గాని లేదా ఆయిల్ ని గాని పెట్టాల్సిన అవసరం లేదు అలాగే మరీ పలచగా కాకుండా ఇలా కాస్త మందంగా రోల్ చేసి తీసుకోండి ఇప్పుడు పీసెస్ లా కట్ చేసుకుందాం ఫస్ట్ ఇలా ఎక్స్ట్రా పిండిని కట్ చేశాక 1/2 ఇంచ్ గ్యాప్ తో పొడవుగా కట్ చేసి ఆ తర్వాత 1.5 ఇంచ్ గ్యాప్ తో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా కట్ చేయండి చాలా ఈజీగా ఈ బెల్లం కొమ్ములను ఎంతో టేస్టీగా చేసుకోవడమే కాదు 20-30 రోజుల వరకు ఫ్రెష్ గా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు పిల్లలకు స్నాక్స్ లా కూడా వీటిని పెట్టొచ్చు చాలా బాగుంటాయి ఇలాగే పిండి మొత్తం కూడా చేసి తీసుకోండి ఇప్పుడు ఈ కొమ్ములను మీడియం గా వేడవుతున్న ఆయిల్ లో నిదానంగా యాడ్ చేయండి ఇలా టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి ఈ బెల్లం కొమ్ములే కాదండి చక్కెర కొమ్ములు కూడా చాలా బాగుంటాయి మీరు వీడియో చూసి ఉండకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను ఓసారి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి ఇలాగే అన్ని కొమ్ములను కూడా ఫ్రై చేసి తీసుకోండి ముందుగా బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసే ముందు మనం ఫ్రై చేసిన కొమ్ములు ఎంత క్రంచీగా వచ్చాయో చూపిస్తాను విరిచి చూస్తే లోపల ఇలా పొరలు పొరలుగా ఉంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఇప్పుడు బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తురుమును తీసుకోండి ఇందులోనే 1/2 కప్పుని వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించండి ఇలా బెల్లం మొత్తం కరిగాక మరో 2-3 నిమిషాల్లోనే పాకం వచ్చేస్తుంది ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని 1 టీ స్పూన్ నెయ్యిని వేయండి ఈ రెసిపీ కోసం పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి చూడండి ఇలా ముదురు తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం పాకంలో మనం ఫ్రై చేసి పెట్టిన కొమ్ములను వేసి పాకాన్ని బాగా పట్టించండి ఇలా పాకం వేడి మీదనే కొమ్ములను వేయడం వలన పాకం అనేది కొమ్ములకు బాగా పడుతుంది వీటిని అదే పనిగా కలుపుతే విరిగిపోతాయి కాబట్టి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కింది నుండి పైకి బెల్లం పాకాన్ని బాగా పట్టించండి పాకం ఎలా అయితే చల్లారుతుందో కొమ్ములకు పైన లేయర్ల బెల్లం అలా పేరుకుంటుంది మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే ఈ స్టేజ్ లోనే బెల్లం కొమ్ములను వేరొక ప్లేట్ లోకి తీసుకోండి ఇలా తీసుకున్న బెల్లం కొమ్ములను పూర్తిగా చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారాక ఒక్కొక్కటి ఇలా విప్పుతూ తీసుకోవడమే
ఇలాగే అన్ని కొమ్ములను కూడా సెపరేట్ చేసి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే బెల్లం కొమ్ములు తయారు. ఈ స్టెప్స్ తో గోధుమ పిండితో చేసినా సరే బెల్లం కొమ్ములు పర్ఫెక్ట్ గా టేస్టీగా కుదురుతాయి. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.